Today's long track. సూపరింటెండెంట్ పోలీస్ గారి కూడా వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఎలక్షన్ స్వీప్ ప్రోగ్రామ్ ద్వారా ఈ 5K రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్ అయిన కొత్తగూడెంలో పోస్ట్ ఆఫీస్ నుంచి సెంట్రల్ పార్క్ వరకు 5K రన్ ఇది ఆర్గనైజ్ చేశాము. అదేవిధంగా ఇక మిగతా 4 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కూడా ఈరోజు 6 AM 5K రన్ ఆర్గనైజ్ చేసి రెస్పెక్టివ్ ROs ఆల్రెడీ ఆర్గనైజ్ చేసుకున్నారు. సో దీన్ని 5K రన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే 18+ విద్యార్థులు ఉన్నారో ఎవరైతే ఆల్రెడీ ఓట్ వినియోగం చేసుకున్నారో లేకపోతే ఎన్రోల్ చేసుకోలేదు ఇప్పుడు వాళ్ళు ఓట్ ఎన్రోల్ చేసుకోమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ఓట్ ఎన్రోల్ చేసుకొని ఉన్నారో వాళ్ళు వచ్చే ఎలక్షన్లో కంపల్సరీగా ఓట్ వేయాలి. ఓటింగ్ ఇస్ అవర్ నాట్ ఓన్లీ అవర్ రైట్ బట్ ఇట్ ఇస్ అవర్ డ్యూటీ ఆల్సో. సో దట్ ఇస్ వాట్ రిక్వెస్టెడ్ ఆల్ ద పీపుల్ హు హావ్ గ్యాదర్డ్ హియర్. సో ఈ 5K రన్లో ఆల్ డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్, మన స్కూల్ స్టూడెంట్స్, మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, అదేవిధంగా మన స్పోర్ట్స్ అసోసియేషన్ వర్క్స్ అసోసియేషన్స్ కూడా అందరూ పాల్గొన్నారు. సో దిస్ 5K రన్ ఇస్ ఫర్ క్రియేటింగ్ అవేర్నెస్ రిగార్డింగ్ ఓటింగ్ అండ్ ఫర్ ఎన్రోల్మెంట్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్. థ్యాంక్ యూ. యువత అందరికీ కూడా, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. సో ఓటు కోసం పరిగెత్తారా, హెల్త్ కోసం పరిగెత్తారా? ఆల్రెడీ చాలామంది పరిగెత్తారు. ఎవరెవరు ఫినిష్ చేశారో అందరికీ కూడా కూడోస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. హిప్ 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 హిప్. ఈ జోష్ ప్రతి ఒక్కరికి ఉండాలా? ఈ జోష్ ఈరోజు నుంచి ఎన్ని ఈ